పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మీరు ఆహ్వానిస్తారా అని అడిగారు నూరుకి నూరు శాతం ఎవరైతే రాష్ట్రంలో మార్పు ఆశిస్తున్నారో ఎవరైతే ఈ రాష్ట్రంలో మార్పు రావాలి ఈ రాష్ట్రం అగ్రస్థానానికి వెళ్ళాలి ఆంధ్రులు గర్వపడే విధంగా ఉండాలి అని ఆశిస్తారో వాళ్ళందరూ రాజకీయాల్లోకి రావాలి రాజకీయాల్లో మొదటిగా అవసరం మంచి మనసు ఆ మంచి మనసు ఉంటే ఏమన్నా మనం అధిగమించొచ్చు ఆ మంచి మనసు నేను పవన్ కళ్యాణ్ గారిని 2014 లో కలిసినప్పుడు నేను చూశాను ఆయనకి నేను కలిసింది ఒక్కటే ఒకసారి అది ఆనాడు ఆనాడు నేను చూశా ఆంధ్ర రాష్ట్రంలో మంచి ప్రభుత్వం రావాలి ఆంధ్ర రాష్ట్రంలో మార్పు ఉండాలి ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని ఆయనలో తాపత్రయం చూశా ఎస్ అలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి అలాంటి వాళ్ళు సమాజాన్ని ముందలికి నడిపించాల్సిన అవసరం చాలా చాలా ఉంది ఎవరికైతే బంగారమైన అవకాశం ఉందో ఒక సినిమా స్టార్ గా కానివ్వండి ఒక బాగా చదువుకున్న వాళ్ళు కానివ్వండి ఒక పారిశ్రామికవేత్త గాని ఉన్నోలు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం చాలా చాలా ఉంది సమాజంలో మార్పు తీసుకురావాలన్నా గుడ్ గవర్నెన్స్ తీసుకురావాలన్నా వీళ్ళు చేయగలుగుతారని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నా అందుకే సంపూర్ణంగా రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎవరైతే పనిచేస్తారో వాళ్ళందరూ రాజకీయాల్లోకి రావాలనేదే ఈ వేదికపై నుంచి నాదొక పిలుపు